నమస్తే పట్టబద్ధుల ఉప ఎన్నిక ముగిసింది జూన్ ఐదవ తేదీన దీని రిజల్ట్ రాబోతుంది మరి అక్కడ వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ పట్టబద్దులందరూ ఎవరి కోట్లు వేసిరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం మనం నాతో పాటు ఇన్నార ఇన్నారెడ్డి గారు ఉన్నారు ఆయన సోషలిస్టు ఎనలిస్టు సో డిస్కస్ చేద్దాం అన్న ముందుగా నమస్తే నమస్తే యా ఉప ఎన్నిక చూసినాం మనం ఆయన పల్లారజేశ్వర రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది సో అనవసరమైన ఎన్నిక ఇది నాకు తెలిసి సో ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లన్న పోటీ సో రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఎట్లా ఉండబోతున్నాయి ఫలితాలు ఏం ఆశించవచ్చు మీ అంచనాలు ఏంటి అసలు ఎట్లా ఉండొచ్చు అంటే మీరు అన్నట్టు ఈ ఉప ఎన్నిక ఒక అనవసరమైనటువంటి పరిస్థితులలో వచ్చింది ఇక్కడ ఎన్నిక జరిగిన తీరు మొత్తంగా చూస్తే అనేక ఒడిదుడుకుల్లో కొనసాగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు ఎన్నిక రావడమే అనవసరం అనుకుంటే ఈ అభ్యర్థుల నియామకంలో కానీ ప్రచారంలో కానీ అంత గందరగోళమైన వాతావరణం ఉన్నది ఎందుకంటే ప్రేమేందర్ రెడ్డి తప్ప మళ్ళన్న ఇప్పటికీ మూడు సార్లు పోటీ చేస్తే దాదాపు మూడు సార్లు మూడు సార్లు ఫస్ట్ సారి కాంగ్రెస్ రెండోసారి ఇండిపెండెంట్ మూడవసారి మళ్ళా కాంగ్రెస్ ఆయన పరిస్థితి రాకేష్ రెడ్డి పరిస్థితి చూస్తేనేమో ఆయన మొన్నటి దాకా బీజేపీ తర్వాత బీఆర్ఎస్ సరే ప్రేమేందర్ రెడ్డి అప్పుడైనా ఇప్పుడైనా బీజేపీగా ఉన్నాడు అది నడుస్తున్నది ప్రజలకు అసలు ఈ అభ్యర్థులు ఏ పార్టీ ఏ కండవా వీళ్ళ చరిత్ర ఏంటిది వీళ్ళ విలువలు ఏంటి వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటిది అని అర్థం కావడానికే నేను పుణ్యకాలం గడిచిపోయానంటే అయిపోయేది మల్లన్న పేరుతో ఉండబడినటువంటి చింతపండు నవీను అసలు ప్రశ్నించే గొంతు అవునా కాదా అనేది అందరికి ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు అసలు ఆయన జర్నలిస్టా పొలిటికల్ లీడరా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు ఎన్నికలప్పుడేమో రాజకీయ అవతారం ఇస్తాడు ఇక్కడ మళ్ళా మార్నింగ్ న్యూస్లో కనపడతాడు ఒక జర్నలిస్టా అనే ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఈ జర్నలిస్టా రాజకీయం అనేది మనం పక్కన పెట్టినా అసలు ఈయన ప్రశ్నించే గొంతుగా ఉంటాడా ఉండడా ప్రజల పక్షాన ఉంటాడా ఉండడా ఇది పార్టీల పరంగా లేకపోతే పాలకుల పరంగా ఉండేటువంటి చింతపండు నవీన్గా చూడాలన్నా లేకపోతే ప్రశ్నించే గొంతైనటువంటి ప్రజల పక్షపాత అయినటువంటి తీర్మార్ మల్లాన్నగా చూడాలన్నా అనేది ప్రజలు చాలా సందిగ్ధంలో ఉన్నారు చాలా సస్పెన్స్లో ఉన్నారు ఎందుకంటే ఆయన మొత్తంగా కూడా గత నలభై రెండు నెలలుగా చూసినప్పుడు అనేక రకాలైనటువంటి గందరగోళానికి ఆయన గురైండు ఫస్ట్ ఆయన గందరగోళానికి గురైండు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు గందరగోళానికి గురైండు ఆయన ప్రచార సరళి గందరగోళానికి గురైంది ఓట్లు ఆయనకి అనుకున్న వాళ్ళు కూడా గందరగోళానికి ఓకే ఇటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అంటాం కదా ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ టైంలో ఇప్పుడు ఆయనకి నిజంగా ఓటు వేద్దాం అనుకున్నోడు కూడా అనుమానంలో పడ్డాడు కానీ లాస్ట్ టైం ఉన్నంత పాజిటివ్ అవేరు ఇప్పుడు లేదు గతంలో రన్నర్ప్గా నిలిచిండు ఆయన సో కొద్దిగా పోట్లు వచ్చినాయి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది ఎందుకు పెరగవచ్చు ఏంటి కారణాలు ఏంటి ఏమై ఉండొచ్చు అంటే ఆయన ఆచరణ నువ్వు ఎవ్వరమైనా గానీ ఆచరణే జీటురాయిగా చూడాలి మాటలు ఎన్ని మాట్లాడినా గానీ మన చేతలు అందుకని పెద్దోళ్ళు చెప్తారు అరే బిడ్డ నీ మాటలు కోటలు దాటినా నీ కాలు గడప దాటకపోతే రావురా అంటారు దీనికి మార్క్సు ఎంగెల్స్ గాంధీలు అంబేద్కర్లు పూలేలు ఎవరు అవుతారం సామాన్య రైతు చెప్తాడు ఈ సూత్రం ఈ సూత్రము బిడ్డ మాటలు కోటలు దాటుడు కాదురా నీ కాలు గడప దాటాలరా అప్పుడే నీకు ఏమైనా విలువ ఉంటుందిరా అని చెప్తారు నేను ఎంత పెద్ద ఉపన్యాసకుని కావచ్చు ఎంత పెద్ద గాయకుని కావచ్చు ఎంత పెద్ద చిత్రకారుని కావచ్చు అని నా ఆచరణ చూసే ప్రజల్లో ఆదరణ పొందుతాం కాబట్టి ఆయన ఒకప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతు అంటే ఏంది రాజ్యాన్ని ప్రశ్నించిన వాడు పాలకుని ప్రశ్నించిన వాడు వాడే చరిత్రలో నిలిచిపోతాడు అందుకనే ప్రశ్నకున్నంత విలువ దేనికి ఉండదు అది కూడా ప్రజల పక్షపాతిగా ప్రశ్నించాలి పాలకుల వైపు ఉండి ప్రశ్నిస్తే అది భజన పర్లు అంటారు అది ప్రశ్నించే గొంతు అన్నారు అరే వీడు భజన చేస్తుండ్ర ఆయన అని అంటారు రాజుల దగ్గర ఉంటారు కదా సేవకులుగా పండితులు పామర్లు మన్ను మనం అంతా కూడా వాళ్ళు నిజంగా చెప్పాలంటే పండితులు కాదు భజన పనులు వాళ్ళు ఇక్కడ కూడా ఆయన ఆ ప్రశ్నించే గొంతు నిన్నటిదాకా ప్రజల పక్షపాతిగా ఉండి ఈరోజు పాలకుల పక్షపాత అయిందనేదే ప్రజల బాధ ప్రజల ఆవేదన ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఓకే సో ఇక్కడ తీన్ ఒక ఒక పేపర్లో ఒక పేపర్లో రాసిన గురించి ఒక రెండు పాయింట్లు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షాక్ నమ్మించి దెబ్బతీసిన కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్సీ పోలింగ్లో మల్లన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓట్లు అశోక్ మద్దతుగా తెర రాజకీయం గతంలో రేవంత్ ఉత్తమ్ కోమటి రెడ్డిని తీవ్రంగా దూషించిన మల్లన్న గతంలో అంటే కాంగ్రెస్లోనూ ఉంటూనే నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సో ఇక్కడ ఇవన్నీ కూడా ఒక పేపర్లో రాసి పేపర్ పేరు ఎందుకని కాంగ్రెస్ పెద్దలే మల్లన్నను ఊడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంట ఇది వాస్తవం ఉండొచ్చా ఇందులో ఏం జరుగుండొచ్చు అసలు ఖచ్చితంగా ఉండే అవకాశాలే ఉన్నాయి నేను దాదాపుగా దా పది పదిహేను రోజుల నుంచి కూడా నేను ఏ విషయం చెప్తున్నా ఆ రోజు నా మాటకు అంత ప్రాధాన్యత లేదు కానీ ఎందుకంటే ఈ నవీన్ మీద నేను అనుకుంటా అన్ని రాజకీయ పార్టీలు ఒక్క బీ కాంగ్రెసే కాదు బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ కమ్యూనిస్టులు వీళ్ళు వాళ్ళు అందరూ ఈసారి తీవ్రమైన వ్యతిరేకతతో అనేది వాస్తవం ఓకే అయితే కులమాన కొంతమంది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఓ పార్టీలో ఉన్నాడు సపోజ్ కోమటిరెడ్డికి ఎక్కువ ఉందా లేదా పది పొంగులేడికి ఎక్కువ ఉందా లేదా రాజగోపాల్ రెడ్డికి ఏముంది ఉత్తమ్ రెడ్డికి ఏముంది లేకపోతే ఇంకొక రెడ్డికి ఇంకొక రావుకి ఇంకొక బీసీకి అరే బీసీలు బీసీలు ఓపెన్గా మాట్లాడిండు నాకే పదుల సంఖ్యలో ఫోన్ చేసి దళితులు గిరిజనులు బీసీలే ఫోన్ చేసి ఈయనకు ఇనక గెలిస్తే మరో నయమవుతాడు విన్న జాగ్రత్తగా ఉండండి అని అన్నారు నాకే హెచ్చరిక చేశారు ఓకే ఆ స్థాయిలో దళితులు గిరిజనులు ఆదివాసీలు బీసీలు మాట్లాడినంటే రెడ్డి ఎట్లా అది వేరే విషయం రాహుల్ ఎట్లా మాట్లాడుతారు అది వేరే విషయం ఆయనకు వ్యతిరేకులైన పార్టీలు ఆయన ఆయన చేత బాధపడ్డోళ్ళు భంగపడ్డోళ్ళు తిట్లు పడ్డోళ్ళు వాళ్ళు ఎట్లా వ్యతిరేకం చేస్తారు కానీ ఏ వర్గం అయితే ఏ సామాజిక వర్గం అయితే ఏ ప్రజలైతే మనకు అండగా ఉన్నారో జైలు పోతే బాధపడ్డోళ్ళు ఏడ్చినోళ్ళు ఆయన కోసం వీధుల్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటిది నువ్వు ప్లేట్ పిరాయించినవు నీ ప్రశ్నించే గొంతు మూగ కాకుండా నువ్వు పాలకుల పక్షాన ఉండి ఈరోజు ప్రజల్ని ప్రశ్నిస్తున్నావు ఇంత భయంకరమైన మాట రైతు బంధు అడిగితే చెప్పుతో కూడతా అంటే ఇంత అవమానం చేసినట్టు రైతుల్ని ఓకే కానీ ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా పట్టభద్రులు కాబట్టి పట్టభద్రులు ఆలోచించి ఓటేసే అవకాశం ఉంటుందా లేదంటే డబ్బులు డబ్బులు తీసుకొని ఓట్లు వేసే అవకాశం ఉంటుంది ఎట్లా ఉండవచ్చు పట్టబద్ధుల ఉప ఎన్నిక మన మన దేశంలో ఓటు అనేది ఎప్పుడూ అంగట్టం సర్కైంది అది విద్యావంతులైనా వివేకవంతులైనా లేకపోతే అది డాక్టరేట్లైనా లేకపోతే ఫిలాసఫర్లైనా సైంటిస్టులైనా ఓటుని ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి దాని యొక్క పద్ధతులు చూస్తలేరు ఓటు అనేది పెద్ద పెద్ద చదువులు చదివిన ఎవడైనా పోయి ఓటు ఓటేస్తాడానికి చూస్తావా ఈడొచ్చాము ప్రజాస్వామ్యం వర్దిల్లాలి హ లేకపోతే పాలకులు ఇట్లుండాలి అట్టుండాలని మాట్లాడతారు కానీ ఎవడైనా పోయి ఓటేస్తాండ ఓటు ఓటేస్తాడు మళ్ళీ ఓటేసేది ఎవరు వేయకపోతే సచిలోని కింద ఓటు వేయకపోతే రేషన్ కార్డ్ రాదు రేషన్ రాదు పెన్షన్ రావు లేకపోతే పలానా ఆరోగ్యశ్రీ రాదు అని భయపడటో లేకపోయి ఓట్లేస్తాను కానీ ఓటేస్తాను కానీ ఎందుకంటే పెన్షన్లు రావాలా లేకపోతే ఉద్యోగాలు రావాలా అనే దాంతో పోయి ఓటేస్తాను కానీ ఎవరైనా వేరే వాళ్ళు పోయి ఓట్లేస్తానా అయితే ఇలా ఓటు అనేది అంగట్లో సరికైంది కాబట్టి ఇది చదువుకున్న వాళ్ళ చదువుకోలేనల్లా అందరూ దాన్ని ఒక వ్యాపారంగానే ఒక డబ్బుకు మూడి పెట్టే ఓటుని చూస్తున్నారు ఆ పరిస్థితులలో ఇప్పుడు అయినా డబ్బు ఒక్కటే కీలకం కాదు అట్లంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు అని ఓడిపోయారు అది వేరే విషయం ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు మనకు తెలిసిన కాడికి అందరూ డబ్బులు ఇచ్చారు ఇంత ఎక్కువ తక్కువ తక్కువగానే అందరూ డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇవ్వకపోతే ఓటు పడుతుంది అనే అభిప్రాయం ఇప్పుడు ఉన్న సమాజంలో ఎవ్వరికి లేదు నేను అనుకుంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఉండదు పరిస్థితి అందరికీ తెలుసు ఆయన మంచే కదా ఆయన చూస్తాడా ఆయన ఆయన ఒక తండ్రి పుట్టినోడు తల్లి పుట్టినోడే కదా ఆయన గ్రామం ఆయన స్నేహితులు ఆయన చదువుకున్న అక్కడ స్నేహితులు వాళ్ళ వీళ్ళు ఆయన చెప్పరా కాకపోతే బయటకు వచ్చి మాత్రం నటిస్తారు రాజకీయ నాయకులు ఎవడైనా మేము డబ్బులు ఇచ్చి గెలిచిన ఎవడైనా చెప్తాడా చెప్పాడు కదా అట్లనే ఇప్పుడు ఇక్కడ కూడా రేపు గెలిచి ఎవ్వరు గెలిచినా ఈ ముగ్గుట్లో ఎవ్వరు గెలిచినా మా వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు బీజేపీ ఐదు వేలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చారు రెండు వేలు ఇచ్చారు అని మీరు మీద అవార్డు చెప్తాను కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా నాకు ఏం తక్కువ ఉంది పార్టీకే కోటి పైనలా అది డొనేషన్ ఇచ్చినోడు ఓటర్లకు ఎంత ఇచ్చిన మీకు తెలుసా అని ఎవ్వరికి వాళ్ళు ఇప్పుడు పది ఉంటే దాన్ని ఇరవై అవుతుంది ఇరవై ఉంటే యాభై అవుతుంది యాభై ఉంటే వంద అవుతుంది ఎంతో కొంత ఎక్కువ చేసి మాట్లాడతారు కాబట్టి ఇక్కడ ఓటు అనేది వాళ్ళు పట్టభద్రుల లేకపోతే వాళ్ళు చాలా మే మే మేధావులుగా చెప్పబడే మేధావుల నిజంగా వీళ్ళు వీళ్ళ కనుక విచక్షణతోటి ఉంటే చదువుకున్న వాళ్ళందరూ మన రాజ్యాంగం గిట్టుండనా పాలకులు గిట్టుండనా పరిపాలన ఇట్టుండనా ఇంత దోపిడీ జరుగునా తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ ఈ విధమైన దోపిడీ చేసిన ఓకే లేకపోతే ఇచ్చి హామీలు నెరవేర్చకపోతే పాలకులు పోయి ఎవడన్నా ప్రశ్నిస్తాడా ఇదే చింతపండు నవీని నువ్వు ఎన్ని పార్టీలు ఎందుకు మారినావని ఎవడన్నా అడిగిండా ఏ విద్యావంతుడు అడిగిండు నువ్వెందుకు కాంగ్రెస్ తోటి ఇప్పుడు ఎన్నికలకు వచ్చినామని ఎవడన్నా అడిగిండా పార్టీలు మారిన అడిగిండా ఈ మల్లన్నకు ఈ ట్యాగ్ ట్యాగ్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆదివాసీ గిన్నెలు గిరిజనులు కొంతమంది చెప్పారు ఒకవేళ గెలిస్తే నయమవుతాడేమో అనే ఒక చర్చ వచ్చింది కదా ఎందుకు ఈ ట్యాగ్ వర్తిస్తుంది అంటే ఆ రేంజ్లోకి ఎదిగిపోయినా అంటే ఇప్పుడు మనం మామూలుగా చూస్తా ఉన్నాము మామూలుగా మనం బయట చూస్తున్న సమాజంలో కూడా ఎవరు కూడా ఇంత అఫ్యూషన్గా ఎంత పెద్ద డబ్బున్నోడు కూడా నేను నా పార్టీకి నేను ఇంత డొనేషన్ ఇస్తున్నాను బహిరంగంగా బహిరంగ పరిచి చెక్కుల రూపంలో క్యాష్ రూపంలో ఇంకో రూపంలో ఇచ్చిన లేడు అంటే ఎంత డబ్బుంటే ఎంత ఇచ్చి ఉండాలి కామన్ సెన్స్ అది అవును సరేగా మన దగ్గర కోటి రూపాయలు రూపాయలున్నా పది ఉన్నాయని వాళ్ళు కూడా ఉంటారు అది వేరే విషయం నువ్వు కోటి కోటి ఇరవై ఐదు లక్ష కోటిన్నారా చిన్నగా మరి ఎంత ఉంటే మరి ఆయన ఎడుపోయినా గానీ పది కార్లు అంటాను ఇరవై కార్లు అంటాను హంగో చుట్టూ జేజేలు కొట్టేటోళ్ళు అంటున్నారు ఇదంతా మామూలు ఖర్చు కాదు కదా మామూలు ఒక సామాన్య కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు బతకాలంటేనే బయటికి పోయి తిరగాలంటేనే ఎంతో ఖర్చు అవుతున్న సమాజంలో మరి ఇంత డబ్బులు ఎక్కడించొచ్చినాయి అని అందరు అడుగుతారు కదా అంటే యూనివర్స్కి వచ్చే ఆదాయం నెలకి రెండు కోట్ల ఆదాయం వస్తుందంట సో అదే ఉండొచ్చు కదా డబ్బులు ఇప్పుడు వాళ్ళే దగ్గర దగ్గర వాళ్ళ స్టాఫ్ వాళ్ళకి మరి అంత డబ్బు ఆదాయం వస్తే మరి ఇప్పటివరకు అయితే మరి ఏ ఛానల్ వాళ్ళు మాకు ఇంత ఆదాయం వచ్చింది మాకు ఇంత మిగిలిందని చెప్పిన వాళ్ళు అట్లనే చింతపండు నవీన్ కూడా చెప్పిన దాఖలాలు ఏం లేవు మరి లేనప్పుడు ఇప్పుడు ఎక్క ఎక్కినా ఎక్కడి నుంచి వచ్చినాయి వచ్చినాయి మరి చాలా మంది చాలా రకాలుగా అక్కడ పనిచేసి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు జర్నలిస్టులు ఏం చెప్తున్నారు ఓ ఆడ ఆడ ప్లాట్ ఉంది ఈడ ప్లాట్ ఉంది ఆడ అపార్ట్మెంట్ ఉంది ఈడ అపార్ట్మెంట్ ఉంది లేకపోతే ఇంకేదో ఉంది ఇంకేదో ఉందని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో కొంత అవాస్తవం ఉండొచ్చు వాస్తవం ఉండొచ్చు కానీ ఏది ఏమైనా ఈరోజు ప్రజల పక్షాన లేనప్పుడు పాలకులకు భజన చేసినప్పుడు పాలకుల పక్షాన ఉండి ప్రజలను తిట్టినప్పుడు అవమానపరిచినప్పుడు ఏదైనా చేసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు చరిత్రలో అట్లా చాలామంది బుద్ధి చెప్పిండ్రు రాజుల దగ్గర పండితులుగా పామరులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక చింతపండు నవీన్ని ఓ ఒక మల్లన్న చేసినటువంటి సమాజం ఒక విజయశాంతిని రాములమ్మ చేస్తే రాములమ్మ ఇప్పటికీ కృతజ్ఞతతో ఉంటా అని ఎప్పుడు ప్రకటించుకుంటా ఉంటుంది ఒక సామాన్య ఆయన చెప్పినట్టే పల్లీలు తినో చాయ్లాగో ఛాయలు అమ్ముకోనో లేకపోతే సాధారణ అతి సాధారణ కుటుంబాల నుంచి జీవితాన్ని వచ్చినటువంటి ఒక చింతపండు నవీన్ని తెలంగాణ సమాజం తీర్మారు మల్లన్నగా ఇంత కీర్తి తీసుకొచ్చి పెడితే కేసీఆర్ చేసినట్టే కదా ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న ఒడ్డు చేరిన తర్వాత బోడమల్లన్న మల్లన్న అన్నట్టే ఉంది కదా ఓకే నీకు అండదండగా ఉన్నటువంటి తెలంగాణ సమాజం తెలంగాణ యువకులు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ ఆదివాసులు తెలంగాణ గిరిజనులు తెలంగాణ దళితులు తెలంగాణ బహుజనులు ఇవాళ వాళ్ళకి నువ్వు ఏ మిగిల్చిపోతున్నావు ఏ సందేశం ఇస్తున్నావు బాలకులకు భజన చేయడానికి పోయి పాలకుల పాదాలకి మోకరిల్లి ఈ తెలంగాణ సమస్య నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిందా మాట్లాడుతున్నావా నువ్వు నిరుద్యోగులకి వాళ్ళకి ఏదో ఇస్తా అన్నారు కదా ఏదో పెన్షన్ ఇస్తా అన్నారు కదా ఇస్తానన్నారు కదా ఇవ్వలేదు మాట్లాడుతున్నావా అసలు నేను మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు అంటుండే కదా నిరుద్యోగుల గురించి ఫస్ట్ మాట్లాడింది నేను అట్లా అంటే అంత పెద్ద కేసీఆర్ అరాచకు పాలు ఉన్నప్పుడే గొంతెత్తి మాట్లాడింది నేను అప్పట్లో ఎవరు మాట్లాడలేదు అప్పుడు మాట్లాడిండు కాబట్టి నిన్ను భుజాల మీద ఎత్తుకొని నెత్తి మీద ఎత్తుకొని ఊరేగి ప్రజలు అందుకని మేము ఎప్పుడు పెద్దలు చెప్తా ఉంటాం నేను పదే పదే చెప్తున్నా దీనికి గాంధీలు అంబేద్కరు పూలేలు మార్క్సులు ఎనీళ్ళు మా వాళ్ళు ఎవరు అవుతారం లేదు పెద్దలు చెప్తారు చాలా గొప్పగా చెప్తారు బిడ్డ మీ తాత నేతులు తాగిండని మీ నువ్వు మీసాలు చూసుకోకరా అంటారు మన తాతలు మన ముత్తాతలు మనం కూడా నేతులు తాగొచ్చు ఒకప్పుడు కానీ ఈరోజు మా మూతి వాసన చూడండి అంటే ఎప్పుడో నేతి తాగినావు ఇప్పుడు ఎందుకు వాసన వస్తుంది నువ్వు ఆ రోజు నువ్వు కొట్లాడినావు మేమేం ఏం కాదంటలేము కేసీఆర్ కూడా ఆ రోజు తెలంగాణ కోసం పనిచేయని చెప్తున్నావు కానీ ఎంత పని చేసిండు అంత ద్రోహం చేసిండని చెప్తున్నావు అంత నమ్మక ద్రోహం అని చెప్తున్నావు ఇదే చింతపండు నవీను కూడా ఈరోజు అదే చెప్తున్నావు నువ్వు నిన్ను నమ్ముకున్న ప్రజలు ఇవాళ ఇన్నయ్య అదే చేసిన ఇన్నయ్య కూడా బేకూబ్ లుచ్చగాడు అవుతాడు చరిత్రహీనుడు అవుతాడు చింతపండు నవీనే కాదు ఇన్నయ్యం పెద్ద గొప్పడు కాదు ఎవరైనా అదే అవుతాం ఓకే సో ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ చేసి చూసుకుంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగిపోయింది మల్లన్న మీద సో ఆ మిగతా ఇద్దరు క్యాండిడెట్లు రాకేష్ రెడ్డి ఆయన అంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత లేకపోయినా పార్టీకి వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది ఇటు ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఆయన డమ్మీ క్యాండిడేట్ అని ఒక ప్రచారం జరుగుతుంది సో ఇద్దరు అక్కడ క్యాండిడేట్లు కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈయనతో పోలిస్తే ఎందుకంటే ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి డబ్బులు సంపాదించుకున్నాడు అంగిలాగి సిద్ధాంతం అన్నాడు ఇప్పుడేమో కార్లలో తిరుగుతున్నాడు ఏ నుంచి వచ్చినాయి డబ్బులు ఇవన్నీ వ్యతిరేకత ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి ఫైనల్గా మీరు అన్నట్టు ఇవన్నీ ఎన్ని ఉన్నా కొన్నిసార్లు ఏమైతే రెండు వేల పద్దెనిమిదిలో చూసినాం కదా కేసీఆర్ దోపిడీ కేసీఆర్ అరాచకత్వం కేసీఆర్ అప్రజాస్వామిక విధానం లేకపోతే కేసీఆర్ కుటుంబ పాలన కోటరీ పాలన రెండు వేల పద్దెనిమిదికి మన తెలిసినప్పటికీ మన అందరం పని కట్టుకొని ఆ రోజు కేటీఆర్ కేసీఆర్ పాలన ఎట్లుందని అన్ని చెప్పినా ప్రజలు మాత్రం ఆ రోజు ఆయనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చిన మాట వాస్తవం ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వ్యతిరేకంగా చాలామంది మాట్లాడిరు సోషల్ మీడియాలో కానీ బయట కానీ చాలామంది మాట్లాడినప్పటికీ వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ అది ఫలితాలు ఇప్పుడు చింతపండు నవీనికి అనుకూలంగా ఉండవని నేనేమో అనుకోవడం లేదు గెలిచిన ఆశ్చర్యం లేదు ఆయన ఇప్పుడు గెలిచిన ఆశ్చర్యం కానీ ఈ మొత్తం ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని విమర్శని అది సద్విమర్శని రేపు నువ్వు గెలిచిన తర్వాత కూడా ప్రజల అభిప్రాయం తీసుకోమని మాత్రమే మీ ద్వారా నేను చింతపండు నవీనికి విన్నవించుకుంటున్నా గెలుస్తావు కావచ్చు భారీ మెజార్టీతో కాకపోతే కొద్ది మెజార్టీతో ఆయన గెలుస్తావు కావచ్చు గెలిచినప్పటికీ నీ గెలుపు అది స్వాస్థం కాదు ఇట్లా గెలిచిన వాళ్ళు చాలామంది చూస్తాం కానీ ఇప్పటికైనా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అనేక రకాల సద్విమర్శల్ని నీ తమ్ముళ్ళు అనుకో నీ నీ అనుకో నీ అన్నలు అనుకో నీ అనుకో లేకపోతే నీ గున్న నీ గురువులు అనుకో నీ పెద్దలు అనుకో వాళ్ళు చేసిన విమర్శను నువ్వు సద్విమర్శగా తీసుకొని రేపు గెలిచిన తర్వాతనైనా నీ ప్రవర్తనలో మార్చుకో నీ మాట తీరులో మార్చుకో పాలకులకు భజన చేస్తే చరిత్రలో చరిత్రహీనమే అయిపోతావు అని మాత్రమే చెప్పగలుగుతాం ఆయన గెలిస్తే పెద్ద వర్గబెట్టేది ఏం లేదు ఆయన ఓడిపోతే పోయేది ఏం లేదు ఎంతో మంది గెలిచిడు అంద అంద ట్రైన్ ఒకడు ఈయన మొదటోడు గెలుచుకోరు ఎవడు కాదు అంతే నాగేశ్వరరావు గెలిచిండు లేకపోతే ఇంకో కోదండ రామ్ కూడా రేపు ఏం కావచ్చు అయితే ఏంది అయితే ఏంది అంటున్నా ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది మొత్తానికి పట్టభద్రుల ఉప ఎన్నిక రిజల్ట్ రాబోతుంది జూన్ ఐదు తేదీన మళ్ళన్న గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సో ఎవరు గెలిచినప్పటికి కూడా అక్కడ ఎడ్జ్ అంటే బోర్డర్లో గెలిచే అవకాశం ఉంది మరి ఈ సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకతను పట్టభద్రులు ఏం అర్థం చేసుకొని ఎట్లా ఓటేసిర్రు మరి ఏ పార్టీ అక్కడ గెలవబోతుంది అనేది జూన్ ఐదు వరకు మనం వేచి చూడాల్సి ఉంది కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గం మైక్ టీవీ